ఐనవెల్లి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి మటర్ కేసు ఈ రోజు విశ్వరూప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన రెండు విషయాలు మాట్లాడుతూ మా అబ్బాయి నిర్దోషి, అదే విధంగా కోనసీమ అల్లర్ కేసులో ఏవన్ ముద్దాయి కోనసీమ సుభాష్ అని ఆయన చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మెదడు సరిగ్గా పనిచేయట్లేదన్న దానికి మరో నిదర్శనం. నన్ను A236 కింద లాస్ట్ కేసు క్లోజ్ చేసేస్తున్నప్పుడు నాకు ఏమిటి భయం. ఈ రోజు కూడా A236 మరి ఆయన A1 అని మాట్లాడుతా ఉన్నాడు. అందులో ఖచ్చితంగా ఆ కేసులో నిజం లేదని వైసీపీ ప్రభుత్వం కేసులు కొట్టేసిందా లేదా? మళ్ళీ వైసీపీ తరఫున జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఆ కేసులో ఏమైనా ముద్దాయి కక్ష సాధించిందంటే అది ఇప్పుడు ఆ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్ ఎవరు శ్రీకాంత్ గారు ప్రథమ అనుచరుడు. ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఏదైతే దుర్గా ప్రసాద్ కి ఒక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు పేరు శ్రీకాంత్. అతను ఎందుకు పెట్టుకున్నాడంటే శ్రీకాంత్ మీద అభిమానంతో అది అందరూ గమనించాలి. అయిన తర్వాత కూడా సోదరు శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ళి 1,00,000 రూపాయలు సాయం చేయడం మర్డర్ అయిపోయినండి. అలాగే ఎస్పీ గారి ఆఫీసుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఒక రోజున విశ్వరూప్ గారు ఆ బాధితురాల దగ్గరికి వెళ్లి దుర్గా ప్రసాద్ గారి భార్య దగ్గరికి వెళ్లి నీకు 2 ఎకరాల సైట్ ఇస్తాను కేసు పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అది కోనసీమ అల్లర్ల కేసులో అది ఈయన మంత్రి శాఖను అడ్డెట్టుకుని ఆ కేసుని ఎదరకెళ్లకుండా చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది కానీ మంత్రి కేసు కింద అది ఎలా క్లోజ్ చేస్తే అది ఎందుకు క్లోజ్ అయింది? అదే విషయం నేను గెలిచిన తర్వాత సదరు బాధితురాలు నా దగ్గరికి వచ్చి తిండి లేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చింది. ఆవిడ తీసుకుని వచ్చి మా కేసు తేల్చండి, లేకపోతే 2 ఎకరాలు విశ్వరూప్ గారు ఇస్తాన్నారు మాకు, అది ఇప్పించండి అన్నారు. అది ఎలాగే ఇప్పించలేము, అది తింటానికి తిండి లేదు. సో నేను డీజీ గారి దగ్గర తీసుకెళ్లి అలాగే ఐజీ గారి దగ్గర తీసుకెళ్లి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వటం నిజ నిర్ధారణ చేయండి అని చెప్పడం జరిగింది. అది వెంటనే డీజీ గారి లెవెల్లో అది ఇక్కడ కొత్తపేట డీఎస్పీ గారు అలాగే సిఐ ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో ఈ కేసు జరుగుతా ఉంది.